CPS రద్దు చేయాలని సీఎంఓకు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేసి గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్న ఉపాధ్యాయులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పరామర్శించారు. యూటీఎఫ్ ఉద్యమకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను అధికారానికి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. యూటీఎఫ్ పోరాటానికి మద్దతు తెలిపారు. కొత్త వేడవని విక్రమార్కుల్లాగా ఏమైనా సరే సిపిఎస్ తేల్చుకునేదాకా ఈ పోరాటం కొనసాగించాలని చెప్పి అన్ని రంగాలకి సిపిఎస్ మీద మీరు చేస్తున్న ఆందోళన చాలా న్యాయసమ్మతమైంది. సిపిఎం పార్టీ నుంచి దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. అన్ని వామపక్ష పార్టీలు కూడా దీనికి మద్దతుగా ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో అధికారాన్ని చేపట్టిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారు. ఆయన నినాదం మాట తప్పను మడం తప్పను. ఇప్పుడు మడం తప్పేశాడు, మాట తప్పేశాడు, ఏం సమాధానం చెబుతాడు చూడాలి. అంటే టీచర్ల ఆగ్రహాన్ని అర్థం చేసుకోవడం బదులుగా తీవ్రమైన నిర్బంధం. టీచర్లు చదువు చెప్పే టీచర్లు అనుకుంటున్నారా లేకపోతే ఉగ్రవాదులు అనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. రేపిస్టులు, దొంగలు, ముఠాకోర్లు, గంజాయి బూట్ గ్యాంగ్లు, గంజాయి వీళ్ళందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ ఎంటర్స్ తిరుగుతున్నారు, వాళ్ళ సన్మానాలు చేస్తున్నారు. స్వేచ్ఛ కోసం, నిజ న్యాయమైనటువంటి కోరికల కోసం పోరాడేటువంటి వాళ్ళు మాత్రం నిర్బంధం. ఇదేం అన్యాయం అసలు ప్రజాస్వామిక రాజ్యమా? చూస్తే నేను ఇంటి దగ్గర నుంచి వస్తుంటే అన్ని రోడ్లు మొత్తం క్లోజ్ చేసేసారు. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. టీచర్లు, టీచర్లు కాని వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు అని చెప్పి అమాయకులను కూడా కొంతమంది లిఫ్ట్ చేసి తీసుకుపోతున్నారు. బస్సులు ఆపేశారు, సిటీ బస్సులు లేదు. అంటే మొత్తం ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిని దిగ్బంధనం చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే అది ఒక రకంగా ప్రభుత్వం ఒక వైఫల్యం. ఏమో ఇంటి చుట్టూ మొత్తం కంచేసుకొని ఆయన కాపులా పెట్టుకొని కూర్చోండి ఇక్కడ దిగ్గు చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పారు.